నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పర్యటనలో దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా సంచలనాలు సృష్టించాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తులు చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీల కళ్ళు తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను తీసుకుని రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీలతో ప్రజల్లో పాదుకుపోవాలని చూస్తోంది. ఇంటింటికి గ్యారంటీ కార్డులు కూడా పంచుతోంది. ఇక బీజేపీ కూడా మోదీ చేత వరాలు కురిపిస్తోంది. మేనిఫెస్టోని రూపొందిస్తున్న బీఆర్ఎస్ మోదీ మాటలనే నమ్ముకున్న బీజేపీ రైతు కూలీలకు మేలు చేసేలా మేనిఫెస్టోలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీగా వరాలు ఒకరిని మించి ఒకరు ప్రకటనలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. మేనిఫెస్టోలో విడుదలకు ముందే పోటా పోటీగా ఎన్నికల వరాలు గుప్పిస్తున్నాయి. ఎదుట పార్టీ రెండిస్తే మేం 4 ఇస్తామన్నట్లుగా సాగుతున్న ఎన్నికల వరాలు ఒక రకంగా అర్రాస్ పాటనే తలపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే 1 రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న అధికార బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు డిక్లరేషన్ల దాటికి మరిన్ని జనాకర్షక పథకాలకు రూపకల్పన చేయక తప్పడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ తమ ఎన్నికల ప్రణాళిక అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం వంటి పథకాలు ఉన్నాయని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇదే రీతిలో ప్రభుత్వంలో కీలక ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ దఫా తమ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ బీజేపీలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని, నూతన సంక్షేమ పథకాలతో అద్భుతమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని చెప్పడంతో సహజంగానే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఫోకస్ పెరిగింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ కేశవరావు సారథ్యంలో రాజకీయ ఆర్థిక రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్ల బృందంతో కలిసి బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పనకు మేధో మథనం సాగిస్తున్నారని సమాచారం. ఇక వారితో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణానైనా వెలువడే అవకాశం ఉండడంతో కొత్త పథకాలను వెంటనే ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఒక్కటి కాదు, చెప్పిన ప్రతి పని చేసిండు కేసీఆర్. రేపటికి కూడా కొత్త మేనిఫెస్టో తయారైతున్నది. ఇలా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్దే, డౌటే లేదు. కొత్త మేనిఫెస్టో తయారైతుంది, ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. పోయినసారి 4 ఐదు చేస్తానడు, ఐదు చేసిండు.
2000 చెప్తాడు, 2000 చేసిండు, మరి ఇప్పుడేం చెప్తాడో చూస్తామిక. రెడీగా ఉండండి, అక్టోబర్ 16 వరంగల్ లో బహిరంగ సభ ఉన్నది, దాంట్లో చెప్తాను కేసీఆర్ చెప్పిండు. బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైతున్నది, మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే ఇక. ఎందుకంటే మాట అంటే మాట కేసీఆర్ది, కాంగ్రెస్ వాళ్ళది అంతా జూట. ఇక ఇదే రీతిలో దసరాకు ప్రారంభించాలనుకున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 4 లక్షల మందిని గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఇప్పటిదాకా తమ సంక్షేమ పథకాల్లో లోటుగా ఉన్న అంశాలను నూతన మేనిఫెస్టోలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ 16 వరంగల్ సభలో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు తోడుగా 4-5 కొత్త పథకాలను ప్రకటించవచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రైతు బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర సంక్షేమ పథకాలకు తోడుగా ఇప్పటిదాకా పథకాలు అందని రైతు కూలీలు, కౌలు రైతులకు కూడా ఈ దఫా మేనిఫెస్టోల్లో పథకాలు ప్రకటిస్తే ఎన్నికల్లో ప్రయోజనకరంగా ఉంటుందని బీఆర్ఎస్ తలపిస్తుందని సమాచారం. ఇక రాజు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లకు ప్రత్యామ్నాయంగా తెల్ల రేషన్ కార్డ్ పేదలకు హెల్త్ కార్డ్ రూపకల్పన చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. అలాగే రైతు బంధు ఎకరా సహాయ మొత్తంను 5000 నుంచి 6000కు పెంచుతారని, కళ్యాణలక్ష్మిని 1,116 నుంచి 1,25,116కు పెంచవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే వికలాంగులకు పెన్షను 4,116 పెంచగా ఆసరా పెన్షన్ వయసు 57 ఏళ్లకు తగ్గించారు. ఆసరా పెన్షన్ను 2,116 నుంచి 3,116కు పెంచాలని భావిస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు గ్యాస్ రాయితీ కింద 6 సిలిండర్లను అందించాలని, ఇప్పటిదాకా తమ ప్రభుత్వంలో సాయం దక్కని రైతు కూలీలు, కౌలు రైతులకు కొత్త స్కీం ప్రకటిస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్, 3,116 రూపాయల నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, పేపర్ల లీకేజ్, పరీక్షల రద్దులతో అసంతృప్తితో ఉన్న యువతను ఆకట్టుకునేందుకు కూడా పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ మేనిఫెస్టో అంశాలు ఇప్పటిదాకా వెల్లడి కాకపోయినా ఆ పార్టీ యంత్రాంగం ఎన్నికల మేనిఫెస్టో కసరత్తు ప్రక్రియలో ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, పలు పెండింగ్ పథకాలకు శంకుస్థాపనలు, ఇక కొత్త హామీలను ప్రకటిస్తూ ఉండడం బీజేపీ ఎన్నికల హామీల పరిధిలోనే చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా విస్తరించడం, ఇక జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ పథకాలు ఎన్నికల వరాల్లో భాగంగానే బీజేపీ ప్రచారం సాగిస్తుంది. ఇక నిజామాబాద్ మోదీ పర్యటనలో ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, బస్తీ దవాఖానాలు, క్రిటికల్ హెల్త్ కేర్ యూనిట్లు, హైవేలు, రైల్వే లైన్ల ప్రకటన బీజేపీ ఎన్నికల ప్రచార అంశాలుగా మారాయి. हर प्रकार से मदद करने का इनकार कर दिया, उनको एनडीए में एंट्री देने से इनकार कर दिया, उसके बाद उनका दिमाग फटका, फिर तो वो भांति भांति से दूर भागने रहे, मैं भ्रष्टाचार के सवाल पूछने लगा, फिर एक बार दोबारा आए, वो मुझे कह रहे हैं
कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं। मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना। ये उन्होंने मुझे कहा। मैंने कहा केसीआर, ये लोकतंत्र है, तुम कौन होते हो बेटे को राजगादी दे? तुम राजा महाराजा हो क्या? क्या तुम राजा महाराजा हो क्या? अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है किसको नहीं बिठाना है। बस वो दिन आखिरी था, उसके बाद एक बार भी वो मेरे से आंखें नहीं मिला पा रहे, मेरा परछाया भी देखने की हिम्मत नहीं बची उनकी। आप देखा, अभी मैं सरकारी कार्यक्रम करके आया, कोई भ्रष्टाचारी मेरे बगल में बैठ करके मेरा ताप सहन नहीं कर सकता है, इसलिए भाग रहे हैं। ఇక కాంగ్రెస్ ఇప్పటికే 6 గ్యారంటీలు, యూత్ రైతు డిక్లరేషన్లతో జోరు మీదుంది. మైనార్టీ బీసీ డిక్లరేషన్లతో పాటు పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో రావాల్సి ఉంది. ఎమ్మెల్యే డి శ్రీధర్బాబు నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కసరత్తు సాగుతుంది. రైతు భరోసాలో రైతులు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. 15,000 రూపాయల పథకానికి మార్గదర్శకాలు ప్రకటించలేదు. ఎంత భూమి ఉన్నా 15,000 రూపాయలు ఇస్తారా, ఎకరాల మేరకు ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. మహాలక్ష్మికి పథకంతో పేద మహిళలకు 2,500 రూపాయల సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి, చేయూత పేరుతో 4,000 రూపాయల పెన్షన్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య వసతి, గృహజ్యోతి పథకంతో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేదలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అమరులకు 250 గజాల ఇంటి స్థలం హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఇక యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు హామీలిచ్చింది. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. వీటికి తోడు విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ఆటో డ్రైవర్లకు, కళ్ళు గీత కార్మికులకు సంక్షేమ పథకం రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధమైన మార్పు కనబడుతుందని వారు ఆలోచన చేసినారు, ఏ విధంగా మేనిఫెస్టో ఉండాలని వారి నుంచే ఇన్పుట్ తీసుకొని ఈరోజు ఆ విధమైన మేనిఫెస్టోను రూపొందించే ప్రయత్న భాగంలో ఉండేందుకు ఈ 10 జిల్లాల పర్యటన కూడా అతి త్వరలో చేయబోతాం. మరి నేను ఆ మేనిఫెస్టో కమిటీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా వాసులందరూ కూడా మేము రాబోయే కాలంలో జిల్లా స్పెసిఫిక్ మేనిఫెస్టోస్తో పాటు ఆ నియోజకవర్గ స్పెసిఫిక్ మేనిఫెస్టోస్ను కూడా రూపొందించే ప్రక్రియ భాగంలోనే అన్ని జిల్లాలు కూడా తిరుగుతుంది. కనుక మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను మేనిఫెస్టో కమిటీకి ఇవ్వవలసిందిగా వారందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు మరొక ప్రధానమైన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డిఎస్సి జరుపుతామని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. 13,000 పైచీలకు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖ డిపార్ట్మెంటు కేవలం 5,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆ నోటిఫికేషన్ టైమింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఇర్రేషనల్గా ఉన్నాయని విద్యార్థులు వాపోతున్న సందర్భంలో మేము ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకే, వారు చెప్పిన మాటల మేరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను, భర్తీలను పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు. ఇక 2023-24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.90 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే ఏడాది 3.15 లక్షల కోట్ల మేరకు పెంచవచ్చనుకుంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలకు, డిక్లరేషన్లకు, పథకాలకు సగం బడ్జెట్ పోతుంది. ఇక మిగిలిన 1 లక్ష కోట్లు సగం ఉద్యోగుల వేతనాలు,
పెన్షనర్లకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ పాలనా కార్యాలయాల నిర్వహణల చెల్లింపులకు పోనుంది. అటూ ఇటుగా మరో 50,000 కోట్ల వరకు ఉండే నిధుల్లో ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు సరిపడే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం 5,00,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోగా ఎన్నికల తీరం చేరేందుకు పోటాపోటీగా పార్టీలు ప్రకటిస్తున్న జనాకర్షక ఉచిత పథకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అన్ని రాష్ట్రాల్లోనూ కీలక నేతలతో మంత్రాలు కూడా జరిపారు. అంతా ఓకే అనుకునే టైంలో కారుకి షాక్ తగిలింది. సెంట్రల్ కాదు, స్టేట్లోనే గులాబీకి గండం రావడంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితమవుతూ వచ్చారు. అయినా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ మాత్రం ఖరాఖండిగా తేల్చి చెబుతోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ గత జోష్ మీద పార్టీ కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలోనూ సన్నగిలిన బీఆర్ఎస్ కార్యక్రమాలు. రాను రాను ఇలా పడిన కారు పార్టీ. తెలంగాణలోనే కారుకి గడ్డుకాలం. తెలంగాణలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణ. రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. గతేడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఏర్పడింది. జాతీయ పార్టీగా మారి ఏడాదైనా తెలంగాణ మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభమైన తొలినాళ్లలో చాలా హడావిడి కనిపించింది. వివిధ రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ తరఫున కుమారస్వామి, ఇతర నేతలు కేసీఆర్తో చేతులు కలిపినట్లు కనిపించారు. కానీ ఏడాదిలోపే ఎవరూ కేసీఆర్ని పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై కొద్దిగా ఫోకస్ చేసినట్లు కనిపించింది. తెలంగాణ సమీప ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కాన్వాయ్తో వెళ్లి అక్కడ సమావేశాలు పెట్టారు.
మహారాష్ట్రకు చెందిన నేతల్ని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే సోలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీస్కు రెంట్ కూడా కట్టడం లేదట. స్థానిక నేతలు కూడా పార్టీని ఆఫీస్ని పట్టించుకోవడం లేదు. అంటే మహారాష్ట్రలో పార్టీని కేసీఆర్ వదిలేసుకున్నట్లేనని తెలుస్తుంది. ఏపీకి కూడా అధ్యక్షుడు నియమించారు కేసీఆర్. అయితే ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడుందో గూగుల్లో చూసి వెతుక్కోవాల్సిందే. ఏపీలో బీఆర్ఎస్ ని పట్టించుకున్న వాళ్లే లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీ వైపు కన్నెత్తి చూసిందే లేదు. నాయకులే పట్టించుకుని బీఆర్ఎస్ కు ఏపీలో ఆదరణ ఎక్కడుంటుంది? అదీగాక అక్కడి రాజకీయాల గురించి తమకేం సంబంధం అన్నట్లు ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత చేటు చేశాయి. పోనీ ఏపీకి చెందిన తెలుగుదేశం వంటి పార్టీలు ఇక్కడికొస్తే మాత్రం ఆంధ్ర పార్టీలు మనకెందుకు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే వీళ్ళు మాత్రం మహారాష్ట్ర ఏపీకి వెళ్ళి రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇతరులు ఇక్కడికొస్తే మాత్రం తప్పు. ఈ వైఖరి కూడా పార్టీ మునిగిపోయేందుకు కారణం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గత ఎన్నికల్లో అటువైపే కన్నెత్తి చూడలేదు. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కి అసలే మాత్రం సీన్ లేదని స్పష్టమవుతుంది. ఇక నిజానికి కేసీఆరే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయనతో పాటు ఇతర నేతలెవరూ ఈ అంశాలపై మాట్లాడడం లేదు. సరిగ్గా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణలోనే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. అందువల్ల కేసీఆరే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యకలాపాలని కేసీఆర్ ఆపేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో అంచనాలతో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపకుండానే ప్రాంతీయ పార్టీగా పరిమితమయ్యే అవకాశం ఉంది. మరింతగా కష్టపడితే తప్ప పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు. ఇది ఇవాళ బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.